హే గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది అసలు ఎక్సెల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ముందుగా ఎక్సెల్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి లేదా అకౌంట్ పర్పస్కి ఈ ఎక్సెల్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఎక్సెల్లో వచ్చి మనకి ఈ మన కంప్లీట్ ఎంటైర్ డాక్యుమెంట్ని మనం స్ప్రెడ్షీట్ అంటాం, ఓకేనా? సో ఈ స్ప్రెడ్షీట్లో మళ్ళీ మనకి వర్క్షీట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కింద చూసారా, ప్రాఫిట్, 2017 బడ్జెట్, కస్టమర్స్ ఉన్నాయా. సో ఇవన్నీ మనం షీట్స్ అంటామన్నమాట, వర్క్షీట్స్. సో ప్రతి షీట్లోనే మనకు కావాల్సిన డేటాని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ ఎంటైర్ స్ప్రెడ్షీట్లో మనం ఎన్ని వర్క్షీట్స్ అన్నా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఈ ఎక్సెల్లో మనం ఎంత రెవెన్యూ వచ్చింది, అలాగే వచ్చిన రెవెన్యూ మళ్ళీ ఎంత ఎక్స్పెన్సెస్ చేసాం, సో ఇవన్నీ ఆటోమేటిక్గా మనం ఈ ఎక్సెల్లో క్యాల్కులేట్ చేసుకునేలాగా ఫార్ములాస్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా? అలాగే మీకు ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఎక్కువ మొత్తంలో కస్టమర్స్ ఉన్నారు, సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేయాలనుకోండి, సో ఈ ఎక్సెల్ మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు ఏమైతే డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో, నేమ్, ఫోన్ నెంబర్, అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ స్టేట్, సిటీ, సో ఇవన్నీ మనం ఎన్ని కాలమ్స్ కావాలంటే మనం అన్ని కాలమ్స్లోనూ ఆ కస్టమర్ డీటెయిల్స్ అనేవి మనం స్టోర్ చేయొచ్చు అన్నమాట. అలాగే మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, సో ప్రతి ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంప్లాయీ నేమ్, సో వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటి, తను పార్ట్ టైం చేస్తున్నాడా, ఫుల్ టైం చేస్తున్నాడా, అలాగే తన డేట్ ఆఫ్ బర్త్, తన శాలరీ, ఎప్పుడు జాయినింగ్ డేట్ అయ్యాడు, సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ ఎక్సెల్లో మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. వన్స్ మనం డేటా క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాని మనం ఎలా కావాలంటే అలాగా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎంప్లాయీస్ నేమ్స్లో ఆర్డర్ వైజ్లో కావాలనుకోండి, అంటే ఆల్ఫాబెటికల్ కావాలనుకోండి, సో మనం ఫిల్టర్ ఆప్షన్ యూస్ చేసుకుని ఆల్ఫాబెట్ చేస్తాం, ఓకేనా? సో అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఎంతమంది ఉన్నారు, సో అవి కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అలాగే మీ శాలరీ, సో శాలరీ ఎక్కువ నుంచి తక్కువ శాలరీ ఎంతమంది ఉన్నారు, లేదా ఒక 30,000 శాలరీ ఉందనుకోండి, సో 30,000 శాలరీ ఎంతమందికి ఉంది, సో ఇవన్నీ మనం ఈ ఎక్సెల్లో మనం సింపుల్గా ఫిల్టర్ చేయొచ్చు అన్నమాట. ఆ డీటెయిల్స్ని మన డేటా ఎలా కావాలతే అలాగా, వన్స్ డేటా ఎంటర్ చేసిన తర్వాత మన ఇష్టం అన్నమాట, ఎలా కావాలతే అలా మనం చేంజెస్ చేయొచ్చు, ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్, వన్స్ మనం డేటా క్రియేట్ చేసిన తర్వాత లేదా ఏదైనా ఎక్స్పెన్సెస్, సేల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మనం సింపుల్గా చార్ట్స్ రూపంలోకి తేవచ్చు అన్నమాట. సో చార్ట్స్లోకి ఎందుకు తేవాలంటే మనకి ఈజీగా రికగ్నైజ్ అవుతుంది. సో ఎంత మనకి బడ్జెట్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, ఇంకా ఎంత మిగిలింది, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, సో ఇవన్నీ మనం ఈ చార్ట్స్లో మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఈ చార్ట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, చూసారా? సో మనకి చార్ట్ ఎలా కావాలంటే అలాగా క్రియేట్ చేయొచ్చు అన్నమాట, వన్స్ మనం డేటా ఇన్సెర్ట్ చేసిన తర్వాత. అలాగే మనం ఇందులో ఫార్ములాస్ యూస్ చేస్తామన్నమాట. సో ఈ ఫార్ములాస్ వల్ల మనకి డేటాని ఎలా కావాలంటే అలా మోడిఫై చేయొచ్చు. సో ఒక మీకు ఒక 100 రోస్ ఉన్నాయి, 100 వాల్యూస్ ఉన్నాయి, సో 100 వాల్యూస్ని క్యాల్కులేట్ చేయాలనుకోండి, ఇక్కడ సమ్ ఆప్షన్ యూస్ చేస్తే 100 వాల్యూస్ క్యాల్కులేట్ చేయొచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఆప్షన్స్, అలాగే లాజికల్ ఆప్షన్స్, అంటే ఇందాక నేను చెప్పాను కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతమంది శాలరీ ఉన్నది, సో అవన్నీ మనం ఈ ఫంక్షన్స్, అలాగే అన్ ఫంక్షన్స్, సో ఈ లాజికల్ ఫంక్షన్స్ యూస్ చేసుకుని చేయొచ్చు. అలాగే డేట్ అండ్ టైమ్, సో ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని మనం ఆటోమేటిక్గా ఒక క్యాలెండర్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలాగే మ్యాథ్ అండ్ ట్రిక్ ఫంక్షన్స్లో మ్యాథ్ కావాల్సిన ఫంక్షన్ చేయొచ్చు. అలాగే మోర్ ఫంక్షన్స్లో స్టాటిస్టికల్, అలాగే ఇంజనీరింగ్ సంబంధించినవి, అలాగే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట, చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం అన్ని ఫంక్షన్స్ యూస్ చేసుకుని మనం డేటాని ఎలా కావాలంటే అలాగా మనం మోడిఫై చేయొచ్చు, అలాగే కొత్త డేటాని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, స్మార్ట్ ఆర్ట్. సో ఈ స్మార్ట్ ఆర్ట్ యూస్ చేసుకుని మనం మన డేటాని స్పెషల్ టైటిల్స్తో క్రియేట్ చేయొచ్చు అన్నమాట. చూసారా, ఫోటోషాప్లో ఎలా అయితే మనం డిజైన్ చేస్తామో అలాగనమాట. అలాగే మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట, అంటే ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా. సో సీఈఓ, సో సీఈఓ తర్వాత ఎవరు, మళ్ళీ వాళ్ళ తర్వాత ఎంతమంది మేనేజర్లు ఉన్నారు, మళ్ళీ మేనేజర్ల కింద ఎంతమంది సబ్ మేనేజర్లు ఉన్నారు, అలాగే ఎంతమంది వాళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారు, సో ఇవన్నీ మనం ఈ ఎక్సెల్లో మనం స్మార్ట్ ఆర్ట్స్ యూస్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినది అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎక్సెల్ నెక్స్ట్ ట్యూటోరియల్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.